హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఎవరికైతే కిడ్నీలో రాళ్లతోటి బాధపడుతున్నారో వాళ్లకు చక్కని గృహ చిట్కా ఇది సో కిడ్నీలో ఉన్నటువంటి ఎంత పెద్ద రాళ్ళైనా సరే మరియు ఎన్ని ఉన్నా సరే సో అంటే ఒక్కొక్కరికి చాలా రకాలుగా ఈ యొక్క కిడ్నీ స్టోన్స్ అనేటివి ఉండడం జరుగుతుంది ఆ యొక్క కిడ్నీ స్టోన్ అనేది ఎటువంటి రకందైనా అయినా సరే మరియు ఎన్ని ఉన్నా సరే అంటే పదుల సంఖ్యలో ఉన్నా కూడా ఇప్పుడు నేను చూపించేటటువంటి ఈ గృహ చిట్కా ఈ యొక్క రాళ్లను చిన్నగా చేసి అంటే పలగొట్టి బయటకు మూత్రం ద్వారా పంపించడం అనేది జరుగుతుంది సో ఇది చాలా అద్భుతమైనటువంటి ఈ మొక్క ఈ మొక్కను ఏ విధంగా యూజ్ చేయాలనేది మీరు తెలుసుకోవడానికి ముందుగా మీరు గనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతుంటాయి సో చూడండి దీనికి కావాల్సినటువంటి పదార్థాలు ఇవి ఉత్తరేని వేర్లు సో ఈ యొక్క ఉత్తరేణి చెట్టు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఎర్ర ఉత్తరేణి అని ఇంకొకటి తెల్ల ఉత్తరేణి అని సో వీటిలో మీకు ఏ ఉత్తరేణి అయినా సరే అంటే మీకు దగ్గరలో లభించేటటువంటి మీరుకు ఏదైతే అవైలబుల్గా దొరుకుతుందో ఆ ఉత్తరేణి చెట్టు దగ్గరికి వెళ్ళేసి దాని యొక్క వేర్లు మీరు ఈ విధంగా పెకిలించి పూర్తిగా అంటే లోపల నుంచి తెచ్చుకోండి ఓకేనా సో వీటితో పాటుగా ఇవి చూడండి ఇవి ఉత్తరేణి గింజలు అంటే ఈ ఉత్తరేణి మొక్కకు మనకు ఏ విధంగా అంటే ఇవి కుచ్చుకుంటాయి మనం ఎప్పుడైతే ఈ ఉత్తరేణి మొక్క నుండి వీటిని సేకరిస్తామో సేకరించే టైంలో ఇవి మన చేతికు కుచ్చుకోవడం అనేది జరుగుతుంది సో ఇవి గింజలు ఉత్తరేణి గింజలు అంటారు చూడండి ఈ విధంగా ఉంటాయి సో ఈ గింజల్ని కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది చూడండి ఒకసారి చూసారు కదా ఈ విధంగా గింజలు అనేటివి ఉంటాయి సో వీటితో పాటుగా మీకు మూడవది ఇది సైందవ లవణము సైందవ లవణం కూడా అవసరం పడుతుంది ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసే విధానాన్ని చూపిస్తాను చూడండి చూడండి ముందుగా ఈ యొక్క తెచ్చుకున్నటువంటి ఈ ఉత్తరేణి వేర్లను ఎండలో ఎండబెట్టి ఎండించి ఈ విధంగా చూర్ణంగా చేసి పెట్టుకోండి ఓకేనా సో ఇవి ఉత్తరేని వేర్ల చూర్ణము తర్వాత ఇవి ఉత్తరేణి గింజల చూర్ణము ఏదైతే మీకు చెప్పానో ఉత్తరేణి గింజలు సో ఆ గింజల్ని కూడా మీరు ఈ విధంగా ఎండలో ఎండబెట్టి ఎండించి చూర్ణంగా చేసి పెట్టుకోండి తర్వాత ఈ యొక్క లవణం అనేది అవసరం పడుతుంది ఇప్పుడు నేను మీకు దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను చూడండి సో ముందు ఒక గ్లాస్ తీసుకోండి ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోయండి ఇప్పుడు ఇందులో ఈ యొక్క ఉత్తరేణి గింజల పొడి ఉంది కదా చూర్ణము ఇది హాఫ్ టీ స్పూను వేయండి తర్వాత ఈ యొక్క ఉత్తరేణి వేర్ల చూర్ణం ఉంది కదా ఇది పావు టీ స్పూన్ వేయండి తర్వాత ఈ యొక్క సైంధవ లవణము ఇది కూడా మీరు ఒక పావు టీ స్పూను సైందావ లవణానికి కూడా వేయండి సో దీన్ని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ మూడు కూడా ఉత్తరేణి వేర్ల చూర్ణము ఉత్తరేణి గింజల చూర్ణము మరియు సైందవ లవణము ఈ మూడు కూడా బాగా వాటర్లో మిక్స్ అయ్యేలా ముందుగా కలపండి చూడండి ఏ విధంగా కలుపుతున్నాను సో ఈ విధంగా పూర్తిగా బాగా మిక్స్ అయ్యేలా కలపండి చూసారు కదా ఇలా తయారైనటువంటి ఈ ఔషధాన్ని మీరు రోజు పరిగడుపున ఒకసారి ఇలా తాగుతూ ఉండండి ఇలా మీరు ఒక వారం రోజులు వరకు తాగుతూ ఉన్నారంటే మీకున్నటువంటి కిడ్నీ రాళ్ల సమస్య పూర్తిగా తొలిగిపోవడం జరుగుతుంది కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు ముక్కలు ముక్కలుగా చేసి ఈ యొక్క పానీయం అనేది బయటకు పంపించడం అనేది జరుగుతుంది అయితే ఇంకో విషయం ఏంటి అంటే ఏదైతే ఈ ఉత్తరేణి చెట్టు ఉందో ఈ ఉత్తరేణి చెట్టు యొక్క ఈ గింజలు ఉన్నాయి కదా ఈ యొక్క గింజలు అనేటివి రక్త మొలల్లో అంటే ఎవరికైతే వీటినే బ్లీడింగ్ పైల్స్ అని కూడా అంటారు సో ఎవరికైతే ఈ పైల్స్ సమస్యలో బ్లడ్ పడుతుందో వాళ్లకు ఈ ఉత్తరైన గింజలు అనేటివి చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఈ ఉత్తరీని గింజలను ఏ పదార్థపు అనుపానంతో తీసుకుంటే మీకు ఈ రక్త మొలలను తగ్గిస్తాయి అనేది నేను వేరే ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్